అనుమానం కూడా కలుగుతోంది. అలాగే ఈ ఘటన నుంచి శిక్షల నుంచి తప్పించుకోవడానికి కూడా నాగేంద్ర బాబు సోదరుడు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తప్పుడు సమాచారాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. గతంలోనే వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందని, ఇద్దరు ఏదో ఆత్మహత్య చేసుకోవడానికి ఇటువంటి ప్రయత్నం చేశారని, ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎవరో సలహా ఇస్తేనే ఇటువంటి క్రిమినల్ తెలివితేటలు వాడి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు విధానాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఈ అంశంలో ఎవరైతే బాధిత కుటుంబం ఉందో, దివ్య తేజస్వి కుటుంబం ఉందో, వారు కోరుకున్న విధంగా ఈ ప్రభుత్వం న్యాయం చేసి తీరాలి. అప్పటి వరకు కూడా జనసేన పార్టీ విజయవాడ తరఫున దివ్య తేజస్వి కుటుంబానికి అండగా ఉంటాం. వారు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కోరినా దానికి మేమందరం కూడా అండగా మద్దతుగా నిలుస్తామని కూడా తెలియజేస్తా. మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరైతే దోషి ఉన్నాడో అతను చేసేటువంటి కుట్రల్ని మాయమాటల్ని ప్రభుత్వం తప్పనిసరిగా తిప్పికొట్టి అతని కఠినంగా శిక్షించాలని కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.